జగనన్న విద్యా కానుక ఒక అద్భుత కార్యక్రమం పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విలువలతో కూడిన చదువులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అందించడం దేశ చరిత్రలోనే శుభ పరిణామమని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం లాంఛనంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రారంభించారు. నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలో జగనన్న విద్యా కానుక కార్యక్రమంను ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య లాంఛనంగా ప్రారంభించారు. పేద విద్యార్థులకు అందని ద్రాక్షలా ఉన్న ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టి కార్పొరేట్ స్థాయి విద్యార్థులకు దీటుగా వసతులు అవసరతలు తీర్చి వారికి బ్యాగ్, పుస్తకాలు, షూ, యూనిఫామ్, దుస్తులు అందించడం విద్యార్థుల భవిష్యత్తు పట్ల ముఖ్యమంత్రికి ఉన్న ఆశయాన్ని చాటుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం అందించిన బ్యాగులను ఎమ్మెల్యే సంజీవయ్య విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి మస్తానయ్య, ఎంపీడీఓలు శివయ్య, నర్మద మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్, వైసీపీ నాయకులు అల్లూరు అనిల్ రెడ్డి, శ్రీమంత్ రెడ్డి, రఘు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం. ఈరోజు ఒక మంచి అద్భుతమైన కార్యక్రమం జగనన్న విద్యా కానుక. మన చరిత్రలో ఇప్పుడు కూడా చూడలేదు ఇలాంటి కార్యక్రమాన్ని. అలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేసి పిల్లలకి ఈరోజు ఇవ్వడం చాలా సంతోషం. ఇంతకుముందే ఎంపీడీ గారు చెప్పారు, మరి వ్యక్తి యొక్క వికాసానికి విద్య ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఆయన. మరి విద్యకైతే ఈ రాష్ట్రంలో ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నారంటే దేశంలో ఎక్కడ కూడా ఇంత ప్రాధాన్యత లేదు. ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి విద్యాధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మరి మనబడి నాడు నేడు కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ రోజే విద్యాధికారుల నుంచి ఫోటోలు తెప్పించుకోవాలి, స్కూల్స్ ఫోటోలు. ఈరోజు ఏ విధంగా ఈ స్కూల్ పరిస్థితి ఏ విధంగా ఉంది, రేపు స్కూల్ తీసిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అని తెలియడానికి, స్కూల్స్ లో అంటే కార్పొరేట్ సంస్థల్లో ఏ పాఠశాలలు అయితే నడుస్తున్నాయో వాటికి ధీటుగా ప్రభుత్వ పాఠశాలని ఏర్పాటు చేయాలి. మరి ఉన్నత వర్గాలు ఈ ప్రైవేట్ పాఠశాలల్లో ఎలాంటి వసతులతో వాళ్ళ బిడ్డలను చదివించుకుంటున్నారో అంతకన్నా గొప్ప వసతులతో పేద బిడ్డలను చదివించాలి. ఈ పేద బిడ్డలను చదివించేది ప్రభుత్వం యొక్క బాధ్యత, నా బాధ్యతగా తీసుకుంటున్నానని జగన్మోహన్ రెడ్డి గారు మరి తన బాధ్యతగా ఈ రాష్టంలో ప్రతి తల్లికి ఒక బిడ్డగా, ప్రతి విద్యార్థికి ఒక అన్నగా, ఒక తండ్రిగా మరి ఆయన భావించి మరి పాఠశాలని అభివృద్ది చేయడం కానీ ఆయన స్కూల్స్ లో వసతులు ఏర్పాటు చేయడం కానీ మరి అక్కడ టీచర్స్ ని ఏర్పాటు చేయడం కానీ, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం విద్య అది పేదవాడికి అందరి ద్రాక్షనే, పేదవాడికి అందరి ద్రాక్షలాగా. మరి పేదవాడు కోరిక ఇంగ్లీష్ మీడియంలో తన బిడ్డని చదివించుకోవాలని, పేద బిడ్డకి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనే ఒక కోరిక, అయితే అది నెరవేరని పరిస్థితి. ఎన్నెన్నో నాట్ల కళ అది పేదవాడికి అన్న ఉన్నత వర్గాలతో పాటు నా బిడ్డను కూడా ఇంగ్లీష్ మీడియం చదివించాలి, ఈ పోటీ ప్రపంచంలో నా బిడ్డలు కూడా బాగా ఉన్నతంగా చదువుకోవాలని ఒక కోరికని మరి ఇప్పుడు నెరవేర్చుకోలేని పరిస్థితి వాళ్ళని. అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి పేదవాడి యొక్క కోరికని, ప్రతి పేదవాడి బిడ్డని చదివించడానికి మరి ఈరోజు కంకణం కట్టుకుని ఈ రాష్ట్రంలో పేదవాడికి ఇద్దిని విద్యని
ఇంగ్లీష్ మీడియం విద్యను కూడా అందించడానికి ముందుకొచ్చారు.